ध्यायेदाजानबाहुं धृतसरदंशं पद्मपद्मासनस्थं पीतं वासुवसानं नवकमलतलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्करुडीसितमुखकमलमिललोचनं नीरदाभं नानालङ्करदीप्तं गजतमृजटामण्डलं रामचन्द्रं। अस्मश्रीगुरुभ्यो नमः। नेटि पञ्चाङ्गं शुभकृत नव संवत्सरं दक्षिणायनं ग्रीष्म ऋतु आषाढ़ मासम कृष्णपक्षम बहुल सप्तमी बुधवार नेटि द्वादश राशि वारिकी विधंगा उन्नाई फलितालु ओकसारि चूद्दाम। मुंदुगा मेष राशि। ई मेष राशि वारिकी बुधुडु चंद्रुडु अनुकूलंगा उन्नारु। मिगता एडु राशुलु कूडा प्रतिकूलंगा उन्नारु। काबट्टी ఇంట్లో కొన్ని అనుకోని ఇబ్బందికరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు। విలువైన వస్తువులు ఇల్లు ఆస్తులు అమ్మకాలు కొనుగోలులో లాభదాయకంగా లేకపోవడం మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది। మెరుగైన మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించండి, సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి। తదుపరి వృషభ రాశి। ఈ వృషభ రాశి వారికి రవి శుక్రులు యోగిస్తున్నారు। లాభస్థానమందు గురు ఉన్నారు కాబట్టి అంత మంచి జరిగే సూచనలు కనబడుతున్నాయి। వృత్తి ఉద్యోగాలు లాభిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులు కలయికలు ఉన్నాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు। తదుపరి మిథున రాశి। ఈ మిథున రాశి వారికి మధ్యస్థంగా ఉన్న ఈ రోజు ఫలితాలు అష్టమ శని ప్రారంభమైంది, పనుల్లో జాప్యం జరిగే సూచనలు కనబడుతున్నాయి, అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి, శారీరకంగా చిక్కుపోవడము। కుజ రాహువులు మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే సూచనలు కనబడుతున్నాయి। మీకు మరింత యోగదాయకంగా ఉండేందుకు గణపతి ఆరాధన ఓం గం గణపతియే నమః అనే మంత్రం జపించడం ద్వారా యోగదాయకంగా ఉంటుంది। తదుపరి కర్కాటక రాశి। ఈ రాశి వారికి ఏడు గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి శారీరకంగా అలసట, అనిద్ర, నిద్రలేమి, సమయానికి భోజనం చేయలేకపోవటం, భోజన సౌకర్యం తక్కువగా ఉంటుంది, ఒంటరిగా ఉంటే వికారమైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది। వీరికి మరింత యోగదాయకంగా ఉండేందుకు ఆదిత్య హృదయం పఠించండి, సర్వత్రా బాగుంటుంది। తదుపరి సింహరాశి। ఈ రాశి వారికి శుక్ర శనిలు యోగిస్తున్నారు కాబట్టి స్త్రీల వలన ధనలాభం మీకుంది, అలాగే స్త్రీలకు మీ పట్ల గౌరవభావం పెరుగుతుంది, సమాజంలో మీ హోదా పెరుగుతుంది, లభించినటువంటి గౌరవ మర్యాదలు నిలుపుకునేందుకు ఆదిత్య హృదయం చదవండి, సర్వత్ర శుభకరంగా ఉంటుంది। తదుపరి కన్యారాశి। ఈ రాశి వారికి శని యొక్క బలం తగ్గింది, తద్వారా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి। తదుపరి తులారాశి। ఈ తులారాశి వారికి రవిచంద్రుల యొక్క బలం యోగిస్తుంది, సమాజంలో ఉన్నత వర్గం యొక్క అన్నదండలు లభిస్తాయి, ముఖ్యమైన గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది। తదుపరి వృశ్చిక రాశి। ఈ వృశ్చిక రాశి వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అంతటా యోగదాయకంగా ఉంది। సినిమా రంగం, రాజకీయ రంగం వారికి అవార్డులు, రివార్డులు, ప్రభుత్వం తరపు నుంచి గుర్తింపులు, సత్కారాలు, సన్మానాలు కూడా ఉన్నాయి। అత్యున్నతమైన ఫలితాలు యోగించే కాలం కనబడుతుంది, సర్వత్ర శుభకరంగా ఉంటుంది। అహంకారం విడిచిపెట్టాలి, బద్ధకం కూడా ఉంటుంది, నాస్తికత్వం కూడా ఉంటుంది। వీరికి మరింత యోగదాయకంగా ఉండేందుకు హనుమత్ ఆరాధన చేయండి, వీరైతే సుందరకాండ మొదలు పెట్టండి, రోజు రెండు సర్గలన్నా చదివితే యోగదాయకంగా ఉంటుంది। తదుపరి మకర రాశి। ఈ రాశి వారికి తొమ్మిది గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా నిద్ర పాలవుతూ ఉంటారు, వ్యసనాలకి డబ్బుని వృధా చేస్తుంటారు।
ఎక్కువగా చేస్తుంటారు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది వీరికి ఆంజనేయ ఆరాధన మేలు చేస్తుంది తదుపరి మీన రాశి ఈ మీన రాశి వారికి ఏలినాటి శని యొక్క దోషం తొలగిపోయింది ఐదు గ్రహాలు కూడా యోగిస్తున్నారు అనారోగ్యాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అనవసర ప్రయాణాలు తగ్గుతాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి ఇవండి ఈరోజు ద్వాదశ రాశుల వారికి దినఫలాలు చూచాయిగా ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై గోబ్రాహ్మణ శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిః అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రధాన రామకృష్ణ గౌడ్ చైర్మన్ టిఎఫ్సిసి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సుగమ్య శంకర్ మిస్ సౌత్ ఇండియా 2020 థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్ హాయ్ అండి నేను మీ కార్తికేయ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్కారం నేను గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హాయ్ ఎవరీబడీ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హలో దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ థాంక్యూ సో మచ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎఫ్సిసి ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టిఎఫ్సిసి లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జియా నూరించరి బై టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హీరోయిన్ మౌర్యాని థ్యాంక్ యూ